नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। जीरो नुंची हीरो स्थाई को चेटुंट रासलो ऐद रासलो वाले उन्नारंडी, अदि कूडा वाळ्ळलो मी रासि उंदो कूडा ओकसारि चेक चेसुकोंडी। नेनु चेप्पे पॉइंट्स कोंचेम प्राक्टिकल गा उंटाय, दयचेसि आ पॉइंट्स अनेवि ओन्ली रासि उंटे सरिपोदु, मीरु लग्नंलो पुट्टि उंडाली, मीकु डेट ऑफ बर्त कूडा उंडाली। ఈ రెండు ఉంటేనే నేను చెప్పినటువంటి స్థాయి సిచ్యువేషన్స్ మీరు ఖచ్చితంగా లీడ్ చేస్తారు, అదర్వైజ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సింది ఉంటుంది। ఎందుకంటే శుభకృతనామ సంవత్సరంలో జూన్ ఏప్రిల్ 2 తర్వాత నుంచి ఉగాది తర్వాత నుంచి కూడా చాలా మందికి అనేక రకాల సక్సెస్ ఉంటుందని నేను అనేక రకాల వీడియోస్లో కొన్ని వందల వీడియోస్లో చెప్పాను, కానీ వీళ్ళలో కొన్ని కొన్ని పారామీటర్స్ ఖచ్చితంగా ఉన్న వాళ్ళు మాత్రమే పూర్తి స్థాయిలో మార్పులు ఉంటాయనే విషయం మీకు ఖచ్చితంగా తెలియజేయాలి। అంతేకాదు ఇక్కడ మనకు జూన్ 14 తర్వాత నుంచి ఆటోమేటిగా పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి నుంచి దాదాపుగా ఈ ఒక ఐదు రాశుల వాళ్ళకు కూడా అడ్మైరబుల్ డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి। బట్ దానికి సంబంధించినటువంటి ప్రామాణికాలు ఏంటి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య, ఇప్పుడు జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ డబ్బు ఒక రూపాయి నిలబడదు। జాతకంలో ఏమో లగ్నాధిపతి పంచమాధిపతి దశ జరుగుతుంటుంది, పంచమాధిపతిని గిఫ్టెడ్ అన్నమాటది, బాగా బహుమానాలు కావచ్చు, డబ్బు సడన్గా రావడం కావచ్చు, ఎదుగుదల కావచ్చు, అన్ని విషయాల్లో మంచి లైఫ్ ఉంటుంది బేసిక్గా యాక్చువల్ జ్యోతిష ప్రకారం। కానీ వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి పంచమాధిపతి యొక్క ప్రభావం మాత్రమే కాకుండా వాళ్ళకున్నటువంటి పేరు ప్రభావం కూడా పనిచేస్తుందని అర్థం। ఎందుకంటే ఓన్లీ జాతకమే మనిషి జీవితాన్ని ప్రభావితం చేయదండి। ఇప్పుడు నందమూరి తారక రామారావు అనే వ్యక్తి వేరు, ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తి వేరు, నందమూరి తారక రామారావుకు ఉన్నటువంటి పేరు బలం వేరు, ఎన్టీ రామారావు అనేటువంటి పేరులో ఉన్న లెటర్ థెరపీ వేరు, ఆ అక్షరాలు వేరు, ఆ సంఖ్య వేరు అన్నమాట। సంఖ్యాశాస్త్రం అంటే ఏంటంటే దీని మీద అవగాహన లేని వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది, నమ్మశక్యంగా కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు। ఇప్పుడు ప్రపంచంలో కన్నా అతి ఎక్కువ అతి ధనవంతుల కుబేరునైనటువంటి దేశం ఏది, అమెరికా। బట్ అమెరికానే ఫాలో చేస్తుందండి సంఖ్యాశాస్త్రాన్ని, మరి మనం చేయడానికి ఏమింటాం? ఇక్కడ ఏంటంటే అమెరికాలో 13 అనే ఒక నెంబర్ని హోటల్లో ఉండదండి, రూమ్లో ఉండదు, 13 స్ట్రీట్ నెంబర్ ఉండదు, డోర్ నెంబర్ ఉండదు, అసలు 13 అంటే వాళ్ళు చాలా భయపడతారు। ఎందుకు అంటే యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం 13ని డెత్ నెంబర్ అంటారు, టెన్షన్ నెంబర్ అంటారు, చాలా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది అనమాట 13 నెంబర్ కనుక పేరులో ఉన్న, అదేవిధంగా ఆ నెంబరే అటువంటి నెంబర్ అనమాట। దానికి బై ఆస్ట్రాలజికల్ వేలో తీసుకున్నట్లయితే మనకు రవి సూర్యుడు, 3 గురువు, వీళ్ళిద్దరూ కలిస్తే ఆటోమేటిక్గా గురువు బేసిక్గానే శుభగ్రహం, కానీ రవి పాపగ్రహం, రెండు కలిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ పాపగ్రహం అనేటువంటి 4 రాహు వస్తాడు। సో రాహు వచ్చాడు అనుకోండి నష్టం, కష్టం, డిలే, డిస్టర్బెన్స్. చాలామంది మీరు గమనించండి ఉద్యోగం కోసం ట్రై చేస్తారు, ఒక్క మార్కులో పోతుంది, లేదా బిజినెస్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు చేసినా అది లాస్ అవ్వడమో, నష్టపోవడమో, ఒక సక్సెస్ లేకుండా ఉండడమో, లేకపోతే ఏ పని అనుకున్నా జరగకుండా పోవడమో, 10 రోజులు జరగవలసిన పని కూడా 100 రోజులు టైం పడుతుంది పేర్లు కనుక 13 అనే ఒక నెంబర్ పేరులో ఉన్న 13 అనేది ఒక డ్రాబ్యాక్ అయినటువంటి నెంబర్ అనమాట। అంతేకాదు అసలు ఈ నెంబర్ని ఎలా గుర్తించాలి మీకు అనిపించవచ్చు, సార్ మీరు రాశి అనేది పక్కన పెడదాం, ఎందుకంటే రాశికి నంబర్కి ఎలా లింక్ ఉంటుందో కూడా నేను చెప్తాను వీడియోలో ఎండింగ్లో చెప్తాను, మీకు అర్థమవుతుంది। ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను మనకు అమెరికా దేశమే ఒక 13 నెంబర్ నమ్ముతుందంటే అసలు సంఖ్యాశాస్త్ర ప్రకారమే వాళ్ళు ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఆ నేమ్స్ కానీ ఆ బిజినెస్ నేమ్స్ కానీ అవన్నీ కూడా న్యూమరాలజీని ఎక్కువగా వాళ్ళు నమ్ముతారు, కాబట్టి ధనిక దేశం ఏందని కూడా చెప్పాలి శాస్త్ర ప్రకారం తీసుకున్నట్లయితే। ఎందుకంటే ఇక్కడ దాని గురించి పెద్ద అవగాహన లేకుండా చాలామంది ఎంతసేపు అయినా నా రాశి, నా నక్షత్రం అది ఉంది కాదనట్లేదు, కానీ దాన్ని కూడా నడిపించే శక్తి నీ పేరుకుంటుంది, అర్థమైందండి? ఇప్పుడు నీకు సంబంధించి ఇప్పుడు పంచమాధిపతికి బ్రహ్మాండంగా ఉన్నాడు కానీ అప్పుల్లో ఉన్నాడు, ఎందుకు కారణం అంటే జ్యోతిష్యం ఏం చెప్తుంది, పంచమాధిపతి నీచపడ్డాడనో లేకపోతే నక్షత్రం కాల్ రిలేటెడ్గా చెప్పాల్సి వస్తుంది, అందులో డౌట్ లేదు, అందులో తప్పు కూడా లేదు, నిజమే, కానీ
ఇక్కడ అటువంటి వ్యక్తి కూడా సక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే పేరు సరి చేసుకుని. ఆ పేరు సరి చేసుకోవడానికి కావాల్సిన ప్రామాణికం మీ డేట్ ఆఫ్ బర్త్. మన దగ్గరికి ఆనంద్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడండి. ఇతను విజయవాడలో ఉంటాడు, పడమట అనే ఏరియాలో ఉంటాడు. ఆనంద్ పేరు చూడండి, ఆనంద్ అనేటువంటి పేరు ఆనందమైనటువంటి పేరే, కానీ ఎప్పుడు దుఃఖమే. లైఫ్ అంతా అప్పులు, లైఫ్ అంతా అప్పులు. తను చేసే పని, తను చేసే వ్యాపారం ఏది చేసినా మైనస్సే. అసలు సార్, అసలు నా అంత దరిద్రుడు వేరే వాడు ఉన్నాడు సార్, నాకు మా అత్తమ్మ వాళ్ళు హెల్ప్ చేశారు, మా అమ్మా నాన్నలు హెల్ప్ చేశారు, ప్లాట్ అమ్మేశాను, మొత్తం అమ్మి ఏమేమి చేస్తున్నానో ఏం చేసినా అది వర్కౌట్ కాదు. 3 నెలలు 6 నెలలు సూపర్ అనిపిస్తుంది, తర్వాత మొత్తం రిటర్న్ బ్యాక్ టు వెనక్కి వెళ్ళిపోతాను సార్. అసలు ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి, నా జన్మజాతకం సూపర్ అని చెప్తారు నిజమే, కానీ నాకు ఇది వర్కౌట్ కావట్లేదు. ఎందుకు వర్కౌట్ కాదంటే పేర్లు రాంగ్ ఉంటే నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా కావచ్చండి, ఖచ్చితంగా కింద పడిపోవాల్సిందే. ఏమండి పేరులో 13 ఉండకూడదు అంటారు రాజీవ్ గాంధీ, 13 నెంబర్ అండి. గాంధీ అనే పేరులో 12 ఉంటుందండి. 12ని హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్, ఆత్మహత్య సదృశ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి సంఖ్య అని అర్థం. ఇందిరాగాంధీ అర్థమైందండి. అంటే వీళ్ళు చాలా దారుణమైనటువంటి మరణం ఉంటుంది, లేదా దారుణమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి లైఫ్ ఎండ్ అవుతుంది సడన్గా. వయసు అయిపోయి కాదండి, సడన్గా అర్ధాంతరంగానే వీళ్ళకి కొన్ని నెగటివ్స్ జరుగుతాయి. కొంతమంది ఆడవాళ్ళ యొక్క పేర్లలో కూడా 12 కానీ 13 కానీ ఉంటే భర్తకు సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు అతను పుట్టిందేమో ఒక నక్షత్రం ఒక రాశిలో పుట్టాడు, కానీ పేరేమో ఆనంద్ అని పెట్టారు. అది చూసుకోకుండా ఏదో పెట్టేశారు సార్ మాకు అని చెప్తున్నాడు అతను. కానీ ఏదో చూసి పెట్టేశారు కాదు, ఏదైనా నిన్ను పిలిచారు, నిన్ను సంతకం పెడుతున్నామంటే నీ లైఫ్ని అదే డిసైడ్ చేసేస్తుంది. అలాంటి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం గురించి మీరు గమనించండి. న్యూమరాలజీలో SH పేరు ఎండ్ అయిన వాళ్ళని ఎవరన్నా చూడండి, సక్సెస్ఫుల్ ఉన్నారో చూడండి. రమేష్ కానీ, సురేష్ కానీ, మహేష్ కానీ, రాజేష్ కానీ, వెంకటేష్ కానీ, ఇష్ అంటేనే డౌన్ఫాల్ అండి. ఎస్ లెటర్తో పేరు ఉంటారు చాలామంది. వీళ్ళు ఎప్పుడు సారోఫుల్, ఎప్పుడు బాధలే వీళ్ళకి. ఒంటరితనం ఎక్కువ ఉంటుంది, నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. వీళ్ళు తల్లిదండ్రులకు ఆపోజిట్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి, లేదా తల్లిదండ్రులకు దూరంగా బ్రతికే సిచ్యువేషన్ వస్తుంది. పి లెటర్ ఉంటుందండి, PTDM. ఈ 4 అక్షరాలు కూడా చాలా వ్యతిరేకమైనవి, ఎందుకంటే పి అంటే 8, టి అంటే 4, ఎం అన్నా 4. సో ఇవన్నీ కూడా 4 అంటే జ్యోతిష ప్రకారం రాహు, పి అంటే శని. సో ఇన్ని రకాల నెగటివ్స్ ఉన్నటువంటి పేర్లు పెట్టుకుని మనం ఎలా దర్జాగా బతికేస్తున్నామంటే, దర్జాగా కాదు అది, కష్టాల సుడిగుండంలోకి వెళ్ళిపోతున్నాం. నీకన్నా టాలెంట్ ఉన్నవాడు అద్భుతంగా బతుకుతున్నాడు, వాడికి నీకున్న డిఫరెన్స్ ఒక పేరు మాత్రమే. పుట్టిన తేదీ అందరికీ ఉంటుంది, 2 కళ్ళు 2 చెవులు అందరికీ ఉంటాయి, తెలివితేటలు అందరికీ ఉంటాయి, కానీ డిఫరెన్స్ అనేది ఒక నేమ్ మాత్రమే. ఆ నేమ్లో ఉన్న విలువ నీ జీవితానికి విలువ అని చెప్తుంది సంఖ్యాశాస్త్రం. అలా నేను అతనికి ఆనంద్ అనేటువంటి పేరుకి ఆనంద్ రాజుగా మార్చిన తర్వాత అతనికి ఈరోజు వండర్ఫుల్ సక్సెస్ఫుల్ పర్సన్లో అతను ఒకడు. ఎందుకంటే ఒక పేరుకి ఒక పవర్ ఉంటుందండి, ఆ పేరులో ఉన్న విలువ జీవితాన్ని అసలు అద్భుతంగా మార్చేస్తుంది. ఎందుకంటే మనకు పేరులో విలువను మాత్రమే చెప్పాను, కానీ పేరులో అర్థం కూడా ఉంటుంది, పేరులో అక్షర సరళి ఉంటుంది, పేరుకి ఎన్ని అక్షరాలు ఉండకూడదు ఉంటుంది. మనకు పరాశరమైన జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయిల పేర్లు 2 అక్షరాలు ఉండకూడదు, అబ్బాయిల పేర్లు 3 అక్షరాలు ఉండకూడదు, నామాక్షర శాస్త్రం అంటారు. అర్థమైందండి, ఇలా చాలా ఉంది సబ్జెక్ట్ అండి. కాబట్టి పేరు బలం బాగుంటేనే నేను చెప్పేటువంటి 5 రాశులు వాళ్ళకి అద్భుతంగా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుందనే విషయం దయచేసి మర్చిపోవద్దండి. సో ముఖ్యంగా ఈ యొక్క 5 రాశులు హీరో స్థాయికి, 0 నుంచి హీరో స్థాయికి వెళ్ళిపోయేటువంటి అవకాశం అర్హత అయితే రాబోతుంది. అది కూడా ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి నిజంగానే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, కానీ అవన్నీ కూడా మనకు ఈ యొక్క గురువు కావచ్చు, రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ మారుతున్నారు కనుక కొంచెం గోచార ప్రకారం వాళ్ళ కొంచెం ఫలితాలు కొంచెం మెండుగా ఉంటాయి. దానికి
తోడుగా పేరు బలం కనుక చేరితే ఇంకా తిరుగుండదండి. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం వేరు, జ్యోతిష్యం వేరు కాదండి. ఇంతకుముందు మీకు చెప్పాను 13 ఎందుకు నంబరు అంటే 13 సూర్యుడు, 3 గురువు, జ్యోతిష్యాల ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంతేకాదండి, మీ పేరులో 16 నెంబర్ ఉందనుకోండి మీరు జీవితంలో పైకి రారు. నేను కౌంట్ ఛాలెంజ్ చేస్తా, 16 నెంబర్ పేర్లు ఉన్న వాళ్ళ సక్సెస్ని ఒక్కరిని చూపించండి. న్యూమరాలజీ వాల్యూస్ గూగుల్లో కూడా ఉంటాయి. నేను ఈ శాస్త్రం చెప్పడం మానేస్తా. శవదం చేస్తున్న 16 నెంబర్ పేర్లు ఉంటే అమెరికా వాళ్ళు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పి ఒక మార్కెట్ ఇది పెట్టారండి అమెరికాలో, ఇంటర్నేషనల్ దీంట్లో ఒక బిల్డింగ్ కట్టారు, దానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని పెట్టారు. మొత్తం కలిపితే 16 అక్షరాలు అండి. నిలువున కూలిపోయిందండి, నిలువున కూలిపోయింది. అంటే వాళ్ళు 13కే భయపడతారు, మిగతా నెంబర్లకు భయపడరు. కానీ అక్కడ తెలిసిన విధానం ఏంటంటే కనుక 16 కూడా ప్రాబ్లమే. 16 అక్షరాలు ఉన్నవాళ్ళు జైలుకి వెళ్తారండి, 16 నెంబర్ పేర్లు ఉన్నవాళ్ళు అప్పులు పాలవుతారండి, 16 నెంబర్ పేరు వ్యసనాల బారిన పడతారండి. అసలు చేయవలసింది చేయకుండా మిగతా వాటిల్లో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారండి 16 నెంబర్ కనుక పేర్లు ఉంటే. అది పిల్లలకు ఉంటే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేసేస్తారు వాళ్ళు తల్లిదండ్రులని. కాబట్టి పేరు బలం ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ పేరు బలం ఉంటే నేను చెప్పిన ఈ యొక్క రాసుల వాళ్ళకి అద్భుతాలు చూడొచ్చు. వీళ్ళు హీరో స్థాయి ఖచ్చితంగా వస్తారు. అవకాశం ఇటు జ్యోతిష్య శాస్త్ర